బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు నిజంగానే ఉదయాన్నే ఇది గుడ్డ పగిల వార్త అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఎంతోమంది భారతీయులు ఒలింపిక్స్కి సంబంధించి తొలి స్వర్ణం వస్తుంది అంటూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా కుస్తీ నుంచి ఇన్ఫ్యాక్ట్ భారత్ కుస్తీ పోటీల్లో తన అనూహ్యమైన పరిస్థితుల్లో అప్పటికి వెళ్ళిన వినేష్ ఫోగట్ తన ఆటకు గుడ్ బై చెప్పేశారు అవును ఇండియన్ రెజ్లింగ్ స్టార్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు రెజడింగ్కు రిటైర్మెంట్ ప్రకటించారు వినేష్ కుస్తీ నాపై గెలిచింది నేను పోరాడలేను నన్ను క్షమించండి అంటూ వినేష్ ఫోగట్ భావోద్వేగమైన ఒక పోస్ట్ని చేశారు మీ కళ నా ధైర్యం విచ్ఛిన్నమైందని ఇక నాకు పోరాడే బలం లేదు అంటూ కూడా వినేష్ చెప్పుకొచ్చారు లో ఫైనల్ చేరారు వినేష్ అనూహ్య రీతిలో అదనపు బరువుతో అనర్హతకు గురయారామై మరోవైపు తనను అనర్హురాలుగా ప్రకటించడాన్ని సవాల్ చేశారు వినేష్ ఫోగట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ను ఆశ్రయించారు అయితే తాను సిల్వర్ మెడల్కు అర్హురాలని అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఇంకా తీర్పు వెలువరించలేదు ఆర్బిట్రేషన్ ఈలోపీ రిటైర్మెంట్ పైన నిర్ణయం తీసుకున్నారు వినేష్ ఫోగట్ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఒకసారి వినేష్ ఫోగట్ చేసిన ట్వీట్ని నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను చాలా అంటే చాలా భావోద్వేగమైన చెప్పుకోవాలి कुस्ती ताने अभिमानी प्रेम की आ पोस्ट मन की क्लियर कंपस्थानी माँ कुस्ती मेरा से जीत गई है माँ कुस्ती मेरा से जीत गई मैं हार गई माफ करना आपका सपना मेरी हिम्मत सब टूट चुके इससे ज्यादा ताकत नहीं रही अब अलविदा कुस्ती 2001 से 2024 ఆప్ సబ్ కి హమేష రుణీ రహుంగి మాఫీ అంటూ భావోద్వేగమైన మాటలు బరువైన మాటలు ఎంతగా ప్రేమించింది ఎంతగా అభిమానించింది ఆ మూడు లైన్లు ఒక్కసారి కనుక కళ్ళతో చూస్తే గుండె కన్నీళ్ళు పెట్టుకుంటుంది అవును నిన్న తను ఎప్పుడైతే డిస్క్వాలిఫై అయిందని తెలియకని ఒక్కసారి విజువల్ మీరు చూస్తున్నారు గుండె పగిలేలా రోధించింది ఆ తర్వాత స్పృహ కోల్పోయింది హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది ట్రీట్మెంట్ అవుతూనే ఉంది ఇదే అంశానికి సంబంధించి ఆర్బిట్రేషన్ను ఆశ్రయించింది వెళ్ళింది కానీ గోల్డ్కి సంబంధించి ఆల్రెడీ ఫైనల్స్ క్రైపోయాయి కాబట్టి ఇంకా ఆప్షన్ లేదంటే వాళ్ళు చెప్పిన నేపథ్యంలో సిల్వర్కి సంబంధించి పోటీలో ఇంకా అవకాశం ఉంది కల్పించినట్టు కూడా తను ఆశ్రయించడం జరిగింది కానీ అనూహ్యంగా ఇంకా దానికి సంబంధించి ఎక్కడా కూడా తుది నిర్ణయం రాలేదు ఈ లోపే బినేష్ ఫో తన రిటైర్మెంట్ని ప్రకటించింది విజువల్స్ మీరు చూస్తున్నారు తన కుస్తీకి తన కుస్తీని ఎంతగా అభిమానించిందో మనకు తెలుసు ఎందుకంటే ఆటల విషయంలో తను ఏ స్థాయి వరకు వెళ్ళిందో మనం చూస్తాం తన తనకు జరిగిన అవమానాల విషయం కావచ్చు లేకపోతే స్పోర్ట్స్ విషయంలో తను చూపిన అప్రో అనే అంశం కావచ్చు అవన్నీ కూడా వినేష్ ఫోగట్కి సంబంధించి ఇప్పుడు అందరూ కూడా మద్దతుగా నిలిచిన సందర్భాన్ని మనం చూసాం ప్రధాని మోదీ కూడా ఆమెకు దన్నుగా నిలిచిన సందర్భాన్ని చూసాం మొత్తం యావత్ భారతమనే ఆమెకు దన్నుగా నిలిచిందని చెప్పుకోవాలి కేవలం వంద అవును వంద గ్రాముల బరువు ఆమెకిప్పుడు గుద్దిబండగా మారిందంటే అవుననే మాట వినిపిస్తోంది ఎందుకంటే మరికొద్ది గంటల్లో స్వర్ణం అందుకోవాల్సిన వ్యక్తి అవును మరికొద్ది గంటల స్వర్ణం అందుకుంటుంది కనీసం రజతమో లేకపోతే కాంస్యమైనా కన్ఫామ్ అనుకున్న సందర్భంలో ఇక ఆటే లేదు నీకు స్పేస్ లేదు అనే మాట ఎవరైనా అంటే అది వినేష్ హోగి విషయంలో జరిగింది దాన్ని డిస్క్వాలిఫై అయ్యింది గుండె పగిలేలా ఏడ్చింది రెండు కేజీల బరువు పెరిగింది దాన్ని ఆమంతం తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది ఇన్ఫాక్ట్ వాళ్ళ న్యూట్రిషనిస్టులు కావచ్చు లేకపోతే సంబంధిత అధికారుడికి కావచ్చు చెప్పింది ఒకటి తనకున్న పరిధిలో తను చేయాల్సింది తను చేయగలిగింది అంటూ కూడా వాళ్ళు చెప్పిన సందర్భాన్ని మనం చూసాం పోటీ పడింది జీవితంలో కుస్తీ పట్టింది ఆటలోనూ కుస్తీ పడింది అలసిపోయింది ఇక అల్విరా ఉంది వినేష్ హోగాట్ వినేష్ బహుశా మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కోట్లాది హృదయాలు కోరుకుంటున్నాయనే చెప్పుకోవాలి ఎంతో మహిళల్లో మీరు స్ఫూర్తి నింపారు ఓ మీరాభాయ్ చాను మీరు ఇలా ఎంతోమంది ఎంతోమంది మహిళలు మీ నుంచి స్ఫూర్తిని పొందారు మీకు జరిగిన అన్యాయం పట్ల మీరు గడవెత్తిన విధానం కావచ్చు వాటన్నిటినీ ఎదుర్కొని మళ్ళీ ముందుకొచ్చి ఒలింపిక్స్లో మీరు చూపిన ఆ ప్రతిభ కావచ్చు వినేష్ ఫోగట్ అంటే వి విల్ నెవర్ ఫోగట్ అవును వినేష్ వి విల్ నెవర్ ఫోగట్ మర్చిపోము అంటూ కూడా ఎంతోమంది చెప్పడం సందర్భం సంచలన నిర్ణయం తీసుకుంది వినేష్ వినేశోగట్ మా కుస్తీ మీ రాజీ గయి మీ హార్ గయి మాఫ్ కర్నా ఆప్ కా మేరీ హిమ్మత్ సబ్ టూట్ చుకే ఇసే జ్యాదా తాకత్ నీ రహి ఆ ఒక్కసారి ఈ ఈ ఈ రెండు లైన్లు నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాను మొట్టమొదటిగానే కుస్తీని మా అని దాన్ని సంబంధించిందంటే బహుశా తల్లితో సమానంగా ప్రేమించింది అన్నల్ని ఎటువంటి అతిశయక్తి లేదనే చెప్పుకోవాలి చూడండి ఎంత అద్భుతంగా ఈవెన్ రిటైర్మెంట్ విషయంలో ఎంత భా ఎంత భారం ఉందో తన గుండెలో ఎందుకంటే ఒలింపిక్స్లో ఆఖరి నిమిషాలు తనకి ఛాన్సెస్ లేవు అనుకున్న మాట తెలిసినప్పుడు కూడా ఆ రెస్పెక్ట్ని ఎక్కడ తను కోల్పోలేదు ఆ రెస్పెక్ట్ ఎక్కడా వదలలేదు తను కుస్తూని అమ్మగా ప్రేమించింది అమ్మ అమ్మతో సరి సమానంగా భావించింది అటువంటి వినేషు ఫోగట్ రిటైర్మెంట్ ప్రకటించింది ప్రకటిస్తున్న సందర్భంలో కూడా తాను రాసిన మొట్టమొదటి పదం మా కుస్తీ అంటూ సంబోధించింది అంటే అమ్మ కుస్తీ నా మీద జయించింది అంటూ అర్థం వచ్చేలా తను రాసుకొచ్చింది మా కుస్తీ మీరసే జీత్ గయి మీ హార్ గయి నేను ఓడిపోయాను మాఫ్ కన్నా అందరూ క్షమించండి మాఫ్ కన్నా అబ్క సప్నా మేరీ హిమ్మత్ మీ కలలు నా నమ్మకం నా ధైర్యం సబ్ టూ చుకే అన్ని తునా తునకలు అయిపోయాయి ఇస్ ఇస్ జాదా తాకత్న హీ రహి అబ్ ఇంతకు మించి నా దగ్గర ఇంక శక్తి లేదు అంటూ ఎంత భారమైన మాటలు బహుశా వినేసి గుండె లోతుల నుంచి ఒక్కొక్క పదం పుట్టుకొచ్చిందేమో ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని కోరుకోవాలి అబ్ సబ్కి హమేషా రుణి రహుంగి మాఫీ అంటూ కూడా తను కంక్లూడ్ చేసింది వినేష్ ఫోగట్ ఇటు భారతదేశానికి సంబంధించి అంతర్జాతీయ వేదికలపై కుస్తీలో తన బలాన్ని చూపించింది ఇంకెంతోమంది అమ్మాయిల్లో బలం